అనిల్ పార్టీ పెట్టబోతున్నారా? పెడతారు, ఇది ఖచ్చితమే. ఎందుకంటే రాధాకృష్ణ గారు చెప్పారంటే అది నిజం. ఇదివరకటి రోజుల్లో రామోజీరావు గారి మీద కసితో రగిలిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వ్యతిరేక పక్షం కాబట్టి రామోజీరావు గారి అబ్బాయి సుమన్తో రామోజీరావు గారి కుటుంబపు గుట్టునంతా విప్పించి అదంతా సాక్షి టీవీలో, సాక్షి పత్రికలో ఫ్రంట్ పేజీ బ్యానర్ హెడ్డింగ్లు రాసుకొచ్చారు. అంటే జర్నలిజాన్ని ఎలా వాడుకుంటారు అనడానికి సాక్ష్యం అనమాట. ప్రత్యర్థులకు సంబంధించిన బ్రతుకులన్నింటినీ కూడా రాసుకుంటూ వస్తారు. అయితే ఇప్పుడు రామోజీరావు గారి అబ్బాయికి డైరెక్ట్గా వెళ్ళి ఏ ఆంధ్రజ్యోతికో లేకపోతే ఇంకొకళ్ళకో ఇంటర్వ్యూ ఇస్తే సచిన వేసేవాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళ కాళ్ళకి మధ్యన అంటే ఎందుకు వచ్చిన గొడవ పెద్ద ఆయనతో మనం అనేటువంటి కోణం ఉంటుంది. బట్ ఆ రోజున సాక్షి శత్రువు కాబట్టి వీళ్ళు ప్రొజెక్ట్ చేశారు. ఇప్పుడు జగన్ అంటే శత్రువు కాబట్టి ఈనాడు జ్యోతిలకి, అందులో ఈనాడు మాత్రం కాస్త ఆ రూట్లో పోవట్లేదు. అంటే జగన్ మీద శత్రుత్వం చూపెడుతుంది కానీ కుటుంబం జోలికి పోవట్లేదు. ఇక్కడ కుటుంబానికి సంబంధించి అందుకనే వాళ్ళతో అట్లా మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వరు ఈనాడు వాళ్ళు. రామోజీరావు గారి దాకా వెళ్ళే అంత సీన్ ఉండదు మిగతా వాళ్ళకి. అందుకనే రాధాకృష్ణ గారు అందుబాటులో ఉంటారు కాబట్టి షర్మిల రాధాకృష్ణ గారిని కాంటాక్ట్ అవ్వడం, అప్పటి నుండి కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా అంటే జగన్కి వ్యతిరేకంగా కుటుంబంలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా షర్మిలకి వ్యవహారంలో ఇష్యూస్ మాత్రం రాధాకృష్ణ గారు చెప్పారంటే ఖచ్చితంగా నిజం. ఆమె పార్టీ పెడుతుందన్నారు కాకపోతే ఆవిడ చిన్న ట్విస్ట్ ఇచ్చింది రాధాకృష్ణ గారికి ఆంధ్రాలో పెట్టకుండా తెలంగాణలో పెట్టడం. అది పాపం ఆయన కూడా ఊహించలేదు, కొంచెం ఆయన కూడా ఆవిడ మైండ్ గేమ్ నడిపింది. బట్ తర్వాత అప్పటికి రోజు ఆమెను ఇక్కడికి వచ్చేయమని చెప్పి ప్రోత్సహిస్తూనే ఉన్నారు, జరగట్లేదు. ఇప్పుడు దానికి బదులుగా అనిల్ ఇక్కడికి వచ్చి తిరుగుతూ ఉండటంతో బ్రదర్ అనిల్ క్రైస్తవ పార్టీ పెట్టబోతున్నారు అన్నటువంటిది రాధాకృష్ణ గారు రాశారు. అంటే ABN ఆంధ్రజ్యోతిలో రాశారు అంటే ఖచ్చితంగా అవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళకే ఆ లీక్ కూడా ఇస్తారు. సాధారణంగా మిగతా పత్రికలు సాక్షి రాయదు కదా, ఈనాడికి ఎవరితో యాక్సెస్ లేదు, మిగతా వాళ్ళ ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడం, ఇది లీకుల ద్వారా రాయడం అంటే అట్లాగే ఉంటుంది. ఇప్పుడు CBIకి సంబంధించినటువంటిది అన్ని పత్రికలకి ఏమన్నా CBI ఇస్తుందా, ఈనాడు జ్యోతికి ఎందుకు ఇస్తుంది అంటే అదే వే అనమాట. అంటే ఎవరికి ఇవ్వాలి అన్నటువంటిది ప్లాన్డ్గా ఉంటారనమాట, అందులో భాగంగానే వస్తూ ఉండదు. కాబట్టి ఇప్పుడు త్వరలో బ్రదర్ అనిల్ క్రైస్తవ పార్టీ పెట్టడం ఆంధ్రప్రదేశ్లో జగన్ని ఢీకొట్టడానికి సిద్ధపడుతున్నారన్నటువంటి సంకేతం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఏం జరుగుతుందో చూద్దాం.